క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రభునందు ప్రియుల దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు వేల సంవత్సరం ఈ డిసెంబరు నెలలో మనము క్రిస్మస్కి నూతన సంవత్సరానికి మధ్యలో మనం ప్రభుని స్థుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్థుతించబద్దులమై ఉంటున్నాం దేవదేవుడు మనల్ని ప్రేమించి ప్రతి కీడు ప్రతి ఆపద ప్రతి అపాయం నుండి తప్పించి సజీవులుగా ఉంచి ఈ దినాన ఆయన పాదాల దగ్గర ఆయన మాటలు ధ్యానం చేయడానికి మరి మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు దాన్ని బట్టి దేవుని స్థుతించబద్దులమైంటున్నాం మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన మొదటి చరణాన్ని మన ధ్యాన భాగంగా చదువుదాం ఇహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును ఇహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును చిన్న ప్రార్థన చేసి మాటల ధ్యానం చేద్దాం తలలు వంచి ప్రార్థలేఖీభవించండి ప్రేమ గల పరిశుద్ధుడైన మా తండ్రి సర్వశక్తి కలిగిన మా ప్రియప్రభా మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు నాయన మరి టీవీ కార్యక్రమం ద్వారా అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి ఇప్పటివరకు మీరు ఇచ్చిన కాపదాలికి ముందున్న దినాల్లో కూడా వారికి వారి కుటుంబాలు కలుగునట్లుగా సహాయం చేయండి వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల జీవితాలు ఎవరికైనా నిరాశ ఉంటే వాక్యము వెలుగులో నుండి వారు నాయన సత్యాన్ని తెలుసుకొని వాటి నుండి విడుదల పొందడానికి కృపనివ్వండి వారికి ఉన్న శారీర బలహీనత నుండి విడిపించండి నేను రానున్న కాలంలో వారికి మేలు కలుగునట్లుగా క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనం మీ దాసునైన నా నోట ఉంచి వారికి నిరీక్షణ కలుగునట్లుగా నీ వాక్యము ద్వారా ధైర్యపరచుమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆ ప్రభునందు ప్రియులారా ఈ టీవీ కార్యక్రమం ద్వారా అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరి ఒకసారి తెలియజేస్తూ ఉంటున్నాం మనము ఇరవై ఏడో కీర్తన మొదటి చరణాన్ని మూలవాక్యంగా చదువుకున్నాం ఆ భాగంలో నుండి మనం కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుందాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు అనేక రకాల భయాలు మళ్ళీ చుట్టుముట్టినాయి ధనవంతులు భయపడుతున్నారు ధనం లేనివారు భయపడుతున్నారు చదువుకున్నవారు భయపడుతున్నారు చదువు లేని వారు భయపడుతున్నారు కనుక మనుషులకు భయము అనేవి చుట్టుముట్టినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటున్నాం దానికి అనేక రకాలైనటువంటి కారణాలు వైరస్లు వ్యాపించడం ఆ తర్వాత మరి జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ కరువులు రావడం అతివృష్టి అనావృష్టి వర్షం పడితేనేమో విపరీతంగా పడడం మంచు విపరీతంగా పడడం ఎండ విపరీతంగా వేయడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఎప్పుడు ఏమి జరిగిందో తెలియనటువంటి పరిస్థితులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మత్స్వర్ తెరవే నాలుగవ అధ్యాయంలో ఆయన రాకడకు యుగ సమాప్తికి ముందు ఇటువంటి సూచనలు కనబడతాయని ఆయన స్పష్టంగా చెప్పారు అపోసరుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో చెప్పాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని చెప్పాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అనేటువంటి మాటలు బైబిల్లో వ్రాయబడ్డాయి మనం అంత్య దినాల్లో ఉంటున్నాం అపాయకరమైనటువంటి కాలాలు మన చుట్టుముట్టినాయి మనం వీటిని ఎరిగిన వారమై యేసు ప్రవేక రాకడకు మనం సిద్ధంగా ఉండాలి అని ప్రభునామలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మనం ఇరవై ఏడవ కీర్తన చదువుకున్న మొదటి చరణాన్ని ఈ కీర్తన దావీదు రాసేటువంటి సమయంలో దావీదు చాలా ఇబ్బందికరమైన బాధల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది దాన్ని మనం పన్నెండవ చరణము ద్వారా చూడగలం ఇరవై ఏడవ కీర్తన పన్నెండవ చరణం అబద్ధ సాక్షులను క్రూరత్వము క్రూరత్వము వెళ్ళగరకు వారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము ఇక్కడ దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ కీర్తనలో చెప్తా ఉన్నాడు అనేక మంది అబద్ధ సాక్ష్యము పలికేవారు దావీదుకి వ్యతిరేకంగా లేచారు క్రూరత్వాన్ని వెళ్ళగక్కేవారు కూడా లేచారు అయితే వారి యొక్క ఇచ్చకు వారి కోరికకు దావీదు అప్పగించబడడం ఇష్టం లేదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వారికి నన్ను అప్పగించవద్దు అని కనుక ఇటువంటి పరిస్థితులు దావీది ఎదుర్కొన్న సందర్భంలో ఇరవై ఏడో కీర్తన రాశాడు బైబిల్ గ్రంథంలో సమూహేలు మొదటి గ్రంథం అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినంలో మన బైబిల్లో నుండి ఈ విధంగా చూడగలం సౌలు తన కుమారుడైనటువంటి యోనాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు సముయేలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనాను నీ రాజ్యమునకైనాను స్థిరత కలుగదు కదా కాబట్టి నీ వర్తమానం పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము నిజముగా అతడు మరణమునకు అర్హుడు అని చెప్పాడు అంటే దావీదిని సవులు చంపాలనుకున్నాడు దానికి ఒకే ఒక కారణం అసూయ ఎప్పుడైతే ప్రజలు సవులు వేల కొలది దావీదు పదివేల కొలది హతం చేసినట్టు పాడారో ఇక దావీదు తనకి పోటీగా వచ్చాడు అనుకున్నాడు సౌలు తన కుమారునికి చెందవలసిన రాజ్యాన్ని దావీదు తీసుకుంటాడని అనుమానించి అక్కడి నుండి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు కనుక తన కుమారుడైనటువంటి యోన తనతో చెప్తున్నాడు యశ్ఐ కుమారుడు దావీదు బ్రతికున్నంత కాలం నీకు కానీ నీ రాజ్యానికి కానీ స్థిరత కలగదు అతను నిజముగా మరణానికి అర్హుడు అతన్ని తీసుకోనరా అతన్ని చంపాలి అని అన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా ఇరవై నాలుగవ అధ్యాయం సముయలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం సవులుతో ఇట్లా నేను దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలో నీవెందుకు వినుచున్నావు దావీదు సవులు అసలు అసలేదో దావీదు మీద సవులు కోపంతో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెవరో వచ్చి దావీది మీద మరి సాక్ష్యము కోట సాక్ష్యము లేక అబద్ధ సాక్ష్యం పలికారు ఏమి అని అంటే దావీదు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని సవులు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దావీదు పారిపోతున్నాడు కానీ అబద్ధ సాక్షిని అని చెప్పేవాళ్ళు ఎలా చెప్తా ఉన్నారు సౌలుతో ఎష్ కుమారుడైన దావీదు నేను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఈ మాటలు సవులు విన్నప్పుడు అగ్నికి ఆజ్యము తోడైనట్టు సవులు యొక్క కోపం రెట్టింపు అయిపోయింది దావీదును మరింతగా చంపడానికి దావీదు పూనుకొన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఇరవై ఏడో కీర్తన దావీదు రచించినట్టుగా మనం చూడగలం ఇరవై ఏడో కీర్తన పన్నెండవ చరణంలో దానిని గురించే దావీదు పలికాడు అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కువారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపగము అని సాధారణంగా మనం ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనము దేవుణ్ణి కొన్నిసార్లు నిందించడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎలాగూ అని అంటే నేను ఏ తప్పు చేశానని నాకు ఇటువంటి బాధలు వస్తూ ఉన్నాయి నేను ఏ నేరం చేశానని నేను ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని దేవుణ్ణి కొన్నిసార్లు నిందించేటువంటి విధంగా మనం మాట్లాడతాం కా దావీదు అలా ఇప్పుడు మాట్లాడలేదు అలా మాట్లాడకపోగా దావీదు పరిష్కారం కొరకు మనుషుల వైపు చూడలేదు దేవుని వైపు చూశాడు కనుక బైబిల్లో ఒక చక్కటి మాట దావీదు రాస్తాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు అని సమస్యలు ఎదురైనాయి చిక్కులు ఎదురైనాయి ఇబ్బందులు ఎదురైనాయి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పుడు దావీదు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు పరిష్కారాన్ని దావీదికి చూపించాడు దావీదు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు దావీదికి ఎలా కనపడ్డాడు అని అంటే ఇరవై ఏడవ కీర్తన మొదటి చరణంలో మనం చూడగలం దావీదు ఇలా అన్నాడు ఇహోబా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు దావీదు దేవుని వైపు చూసినప్పుడు సమస్యలు ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు దావీదికి వెలుగుగా కనబడ్డాడు దేవుడే దావీదికి వెలుగుగా కనబడ్డాడు దావీదు భవిష్యత్ అంతా అంధకారంగా ఉంది ఏమి జరిగింది అర్థం కాని పరిస్థితులు ఈ రోజుల్లో మనం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటున్నప్పుడు ఎప్పుడు ఏమి జరిగింది అర్థం కాని పరిస్థితులు అంధకారం అలుముకున్నట్టుగా ఉన్నది కొంతమంది కుటుంబాల్లో మరి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాటి నుండి విడుదల పొందుతారో అర్థం కావట్లేదు కొంతమంది కుటుంబ సమస్యలు ఉన్నాయి వాటి నుండి ఎప్పుడు విడుదల పొందుతారో అర్థం కావట్లేదు కొంతమందికి సంతానలేమి కొంతమంది అవనస్తులు వివాహం కావట్లేదు కొంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు ఇటువంటి సమస్యలన్నీ మనను చుట్టుముట్టి మన భవిష్యత్తు అంధకారంగా ఉన్నప్పుడు మనకు నిజంగా వెలుగు దేవుడే ఆయన మనకు వెలుగై ఉన్నాడు అంటే చీకటిలో మనకి దారిని చూపగలిగిన భవిష్యత్తును చూపగలిగిన వెలుగుగా దేవుడు మనకున్నాడు దావీదు ఇప్పుడు దేవుణ్ణి వెలుగుగా చూస్తూ ఉన్నాడు అంటే శత్రువుల యొక్క పన్నాగములు తెలుసుకొని దావీదు శత్రువు బారిన పడకుండా తప్పించుకోవడానికి తనకు వెలుగు కావాలి దాని కొరకు దేవుడే తనకు వెలుగై ఉన్నాడు అనే విషయాన్ని దావీదు ఇక్కడ మాట్లాడడం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియుల బైబిల్లో సమూహలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో మనం ఒక సన్నివేశాన్ని చూడగలం సమూయలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు కనుక చూస్తూ ఉంటే ఇజ్రాయేలు దేశమునకు సమీపముగా అంటే ప్రక్కన ఆనుకొని ఫిలిస్తీన్లు ఉన్నారు ఈ బోర్డర్లో ఇస్రాయేలీ యొక్క జనాంగానికి చెందిన కేయిల అనేటువంటి ఒక పట్టణము వారు ఇస్రాయేలీలు ఉన్నారు అందులో కనుక ఇస్రాయేల్ పట్టణాల్లో కేయిల అనేటువంటి ఒక పట్టణం ఉంది అది ఫిలిస్తీ ప్రాంతానికి బార్డర్లో ఉంది కనుక సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడు కూడా ప్రమాదకరంగా వివాదాస్పదంగా ఉండగలం ఉండడం మనం గమనించగలం ఫిలిస్తీలు ఇస్రాయేలీల మీద ఎప్పుడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు వారు దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటగా కేయిల పట్టణం మీదకి వస్తారు వాళ్ళు ఈ కేయిల పట్టణవాసులు చక్కగా పొలం పండించుకొని వారు చాలా సమృద్ధిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫిలిస్తీలు అసూయ చేత ఈ కేయిల పట్టణం మీదకి వచ్చి వారి పంటంతా దోచుకొని వారిని హింసించడానికి పూనుకొన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా సాధారణంగా ఎవరు జోక్యం చేసుకోవాలి అని అంటే రాజుగారు జోక్యం చేసుకోవాలి సవులు కానీ సవులకి ఇటువంటివి పట్టవు ఆయన మనస్సు నిండా దావీదును చంపాలి అనేటువంటి ఆలోచన ఉన్నది కనుక అతడు ప్రజల యొక్క సమస్యల గురించి ఆలోచించకుండా దావీదును చంపడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే దావీదికి సమాచారం వచ్చింది కేయిల పట్టణం మీదకి ఇస్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు వచ్చి వారు మోహరించి ఉన్నారు అనేటువంటి సమాచారం దావీదుకి వినబడినప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే మేలు చేయటందు ఆనందించేవాడు ఉపకారం చేసేవాడు ఎక్కడైనా ఇబ్బంది ఉందనుకున్నప్పుడు తన వంతు తాను ఖచ్చితంగా సహాయపడడానికి ముందుకొచ్చేటువంటి మనిషి దావీదు ఇప్పుడు దేవుణ్ణి అడిగాడు ప్రభావా ఫిలిస్తీన్లు కేయిల మీదకి వచ్చారు కదా నేను వెళ్ళి కేయ కేయిల పట్నాన్ని రక్షింపగలనా అన్నప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి రక్షించు అని మరి ఫిలిస్తీన్ నేను ఓడించగలనా అంటే ఓడించగలవు నీవు అని కూడా చెప్పాడు మొదటి ఐదు వచనాల్లో దావీదు దేవుని యొక్క సెలవు చొప్పున ఫిలిస్తీన్ల చేతిలో నుండి పట్టణాన్ని అద్భుతంగా కాపాడాడు ఎంత అద్భుతంగా కాపాడాడంటే వారిని లెస్సగా హతం చేశాడు ఐదవ వచనములో మనం గమనిస్తాం సమయలు మొదటి గ్రంథం ఇరవై మూడు ఐదు దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి ఇలాగున దావీదు కేయిల కాపురస్తులను రక్షించాను అని రాయబడి ఉన్నది ఆ దినం కేయిల పట్టణస్తులకి గొప్ప ఆనందం సంతోషంతో కూడినటువంటి దినం అది కనుక దావీదు ఒక గొప్ప పని చేశాడు ఇలా చేసిన తర్వాత ఆరవ వచనాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తున్నాం మొట్టమొదటిగా ఆరవ వచ్చినంలో అహీమే కుమారుడైన అభ్యతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కేయిలలో ఉన్నటువంటి దావీదు నొద్దకు వచ్చాడు కనుక ఒక యాజకుడు దావీదు దగ్గరికి సహాయం కొరకు వచ్చాడు ఆ సమయంలో ఇప్పుడు ఏడు ఎనిమిది వచనాలు మనం గమనిస్తూ ఉంటే దావీదు కేయిల్ అనేటువంటి పట్టణంలో ఉన్నాడు అని సౌలికి సమాచారం వినపడింది ఈ కేయిల్ అనేటువంటి పట్టణం చుట్టూ ప్రాకారములు ఉన్నటువంటి పట్టణం చుట్టూ ప్రాకారం ఉండి దానికి ద్వారాలు ఉన్నాయి అయితే అంటే ఇప్పుడు కేయిల పట్టణంలో దావీదు ఉన్నాడు అరణ్యంలో ఉన్నప్పుడేమో తప్పించుకోవడానికి ఎటుబడ్ వెళ్ళిపోవడానికి వీలుంది దావీదు ఇప్పుడు పట్టణంలో ఉన్నాడు కనుక దావీదు మన చేతికి నిశ్చయముగా చిక్కుతాడు దేవుడు మన చేతికి దావీదుని అప్పగించాడు అనుకొని ఆ ప్రాకారము కలిగినటువంటి పట్టణంలో దావీదు మనకు దొరికాడు అనుకొని దావీదును పట్టుకోవడానికి సవులు దిగి రావడం అనేది జరిగింది ఇలాగా సైన్యాన్ని వెంట పెట్టుకొని సవులు బయలుదేరాడు దావీదును పట్టుకోవడానికి అనేటువంటి సమాచారం దావీదికి వినబడింది దావీదికి ఈ సమాచారం వినబడినప్పుడు దావీదు ఈ సంగతిని పసిగట్టాడు ఇరవై మూడవ ఉదయం తొమ్మిదవ వచ్చినం సవులు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు దావీది విరిగి యాజకుడైన అభ్యతారును ఏ ఫోదును తెమ్మన్నాడు కనుక దేవుడు ముందుగానే ఒక యాజకుని ఏ ఫోదుతో అక్కడికి పంపించడో దేవుని యొక్క సంకల్పం ఆ అభ్యతారు యాజకుడు సమీపంగా ఉన్నాడు గనుక నువ్వు ఆ ఏ ఫోదును తీసుకుని రా మనం దేవుణ్ణి అడుగుదాము సవులు మన మీదకి వస్తాడో లేదో ఆ విషయాన్ని అడుగుదామని ఆ ఏ ఫోదును తీసుకొని రమ్మని దేవుని దగ్గర విచారణ చేయటం ప్రారంభించాడు దావీదు కీడుని త్వరగా పసిగట్టేవాడు ఇది దావీదులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ప్రియులరా మనం మేలు కీడుని మనం గ్రహించేవారిగా ఉండాలి మేలేంటి కీడేంటి అనేది గ్రహించాలి వాక్యంలో కూడా ఏది సత్యం ఏది అసత్యం మనం తెలుసుకోకపోతే ఈ చివరి దినాల్లో మనం మోసపడే అవకాశం ఉంది అందుకని జాగ్రత్త పడాలి బైబిల్ గ్రంథంలో యషియా గ్రంథంలో ఆనాటి ఇస్రాయేలీలను గురించి భక్తుడు బాధపడుతూ ఇలా రాశాడు యషియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచ్చనం కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ చేదుని తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ కాబట్టి వెలుగుని వెలుగుగా చూడాలి చీకటిని చీకటిగా చూడగలగాలి మనం చాలాసార్లు పొరబడేది వెలుగుని చీకటి అనుకుంటాం చీకటిని వెలుగు అనుకుంటాం అంటే మంచిని చెడు అనుకుంటాం చెడును మంచి అనుకుంటాం యూదులు అదే చేశారు కదా రక్షించడానికి వచ్చిన యేసు ప్రభునేమో శిక్షించడానికి అప్పగించారు కీడుకరంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి బరబ్బానేమో మాకు విడుదల చేయమని అడిగారు వారు వెలుగుని చీకటి అనుకున్నారు చీకటిని వెలుగనుకున్నారు కానీ దావీదు ఎలాంటి వాడు అంటే ఆయన మేలును కీడును పసిగట్టగలిగిన వాడు గ్రహించగలిగినవాడు వివేచించగలిగినవాడు కనుకనే సౌలు తనకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడనే సంగతిని దావీదు పసిగట్టి దేవుణ్ణి అడగడానికి యాజకుని పిలిచి ఏ ఫోదును తెమ్మని విచారించడం ప్రారంభించాడు పది నుండి పదమూడు వచనాలు సమయాలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పది నుండి పదమూడు వచనాల్లో రెండు విషయాలు దేవుని దగ్గర విచారణ చేశాడు మొట్టమొదటిది తనను పట్టుకోవడానికి కేయిల పట్టణానికి సవులు వస్తాడా ఎందుకంటే కేయిల పట్టణం అనేది సరిహద్దు ప్రాంతం ఆ కొండలు అది దాటుకుంటూ రావాలి అందుకొరకే ఫిలిస్తీన్లు కేయిల పట్నం మీదకి వచ్చి ముట్టడించినా సరే సవులు దాన్ని నిర్లక్ష్యం చేశాడు ఇప్పుడు దావీదును పట్టుకోవడానికి సవులు దిగి వస్తాడా అని అడిగితే దేవుడు నిశ్చయంగా వస్తాడు అని దేవుడు చెప్పాడు రెండవది సవులు ఇలా వచ్చినప్పుడు కేయిల పట్టణస్తులు తనను సవులకు అప్పగిస్తారా అని అడిగాడు ఎందుకు అని అంటే కేయిల పట్నస్తులకి దావీదు చాలా మేలు చేశాడు ఒకవేళ దావీదు కనుక జోక్యం చేసుకోకపోతే ఫిలిస్తీన్లు కేయిల పట్నం మీదకి వచ్చి ఇక తల్లి జాడ పిల్లకి పిల్ల జాడ తల్లికి లేనట్టుగా వారిని చిందరు వందరగా కత్తుల చేత హతము చేసి వారిని ఈడ్చుకొని వారు వెళ్ళిపోయేవారు వారి దాంతో దోచుకొని వెళ్ళిపోయేవారు ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో దావీదు వారికి మేలు చేశాడు కనుక మరి కేయిల పట్టణులు తనని సౌలుకి అప్పగిస్తారా అప్పగించారా అని దేవుని దగ్గర అడిగాడు అసలు ఈ సందేహం దావీదికి ఎందుకు కలిగింది అంటే దావీదు దేనిని గుడ్డిగా నమ్మేవాడు కాడు దేవుడు చెప్తేనే నమ్మేవాడు దేవుని చెత్త ప్రకారమే నమ్మేవాడు దేవుని వాక్యపు వెలుగులోనే తను జీవించగలిగేవాడు కనుకనే దేవుడిని అడిగాడు అడిగితే దేవుడు చెప్పాడు నిశ్చయముగా వారు నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారు అని ఈ మాట విన్నప్పుడు దావీదు చాలా జాగ్రత్త పడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అక్కడి నుండి దావీదు తప్పించుకొని వెళ్ళిపోయాడు సౌలుకు చెక్కకుండా బైబిల్లో పదమూడో వచ్చినమును మనం చూడగలం సభయులు మొదటి గ్రంథం ఇరవై మూడు పదమూడు అంతటా దావీదును దాదాపు ఆరు వందల మంది అయిన అతని జనులను లేచి కేయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్ళిరి దావీదు కేయిలలో నుండి తప్పించుకుని సంగతి సవులు విని వెళ్ళక మానేను ఒకవేళ దావీదు కనుక దేవుని అడక్కపోతే గుడ్డిగా కనుక నమ్మితే వివేచించకపోతే ఆలోచించకపోతే దేవుని దగ్గర కనుక విచారణ చేయకపోతే ఖచ్చితంగా దినాన దావీదు సవులి చేతికి చిక్కేవాడే కానీ దావీదు సౌలు యొక్క చేతి నుండి తప్పించబడ్డాడు కాబట్టి దేవుణ్ణి అడగడం వలన దేవుడు సవులు చేతి నుండి దావీదును తప్పించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో కొరింది రెండో పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన అపోసరుడైన పౌలు కొరింది సంఘానికి మాట రాశాడు కొరింది రెండవ పత్రిక రెండు పదకొండు అందులో అపోసరుడైన పౌలు అన్నాడు మనము సాతాని యొక్క తంత్రములను ఎరుగని వారము కాము సవులు యొక్క తంత్రాలు ఎలాగ దావీదు గ్రహించాడో మనం కూడా సాతాని యొక్క తంత్రాలని మనం కూడా గ్రహించాలి శత్రువైనటువంటి సవులు చేతి నుండి దావీదును దేవుడు ఎలా కాపాడాడో అపవాది అయినటువంటి విరోధి అయినటువంటి సాతాను చేతుల్లో నుండి కూడా దేవుడు మనను కాపాడగలడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి వెలుగు అనేది ఎందుకు అంటే శత్రువు యొక్క పన్నాగాలు తెలుసుకోవడానికి దావీదు కనుక దేవుడు తనకు వెలుగుగా ఉండకపోతే సవులు తనకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడనే సంగతి దావీదు గ్రహించగలిగేవాడు కాడు సవులు తను పట్టుకోవడానికి వస్తున్నాడు విషయాన్ని సవులు ఎరిగేవాడు కాడు అక్కడి నుంచి తప్పించుకోగలిగేవాడు కాడు దేవుడు తనకు వెలుగుగా ఉన్నాడు గనుక దావీదు ఈ ఆపద నుండి తప్పించుకోగలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం రెండవది దేవుడు నాకు రక్షణ ఉన్నాడు అన్నాడు ఇరవై ఏడో కీర్తన మొదటి చరణంలో దావీదు దేవుణ్ణి తన రక్షణకర్తగా చూశాడు ఒకటి వెలుగుగా చూశాడు దేవుణ్ణి దేవుడు తనకి దిక్సూచి లాంటివాడు వెలుగు లాంటివాడు మార్గదర్శి లాంటివాడు ఒక నాయకుడు లాంటివాడు నడిపించువాడు ఇక అన్నీ దేవుడై ఉన్నాడు రెండవది రక్షకుడిగా చూశాడు దేవుణ్ణి బైబిల్ గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయం సమూహేలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదునాలుగవ వచనములో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది సమయంలో మొదటి గ్రంథం ఇరవై మూడు అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల ఎందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయిచుండెను సవులు అనుదినము అతని వెతికినను దేవుడు సవులు చేతికి అతన్ని అప్పగించలేదు కనుక సవులు అనుదినం వెతుకుతూ ఉన్నాడు తన సైన్యాన్ని వెంటబెట్టుకొని దేవుడు సవులి చేతికి చిక్కకుండా దావీదును అద్భుతంగా కాపాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం సౌలు అనుదినం అతని వెదికినాను దేవుడు సవులి చేతికి అతన్ని అప్పగించలేదు అని సముయలు రెండో గ్రంథం పదిహేడవ అధ్యాయం సమయలు రెండో గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం అబ్షాలోమును ఇస్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హోషై చెప్పిన ఆలోచన అహితోప్యలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి ఎలా అనగా యోహో మీదికి ఉపద్రవమును రప్పించగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము నిశ్చయించి ఉండేను ప్రియులర సవులు దావీదికి కీడి చేయాలనుకున్నప్పుడు దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు అంత మాత్రమే కాదు దావీదు మరలా అయినాక సవులు చనిపోయాడు యోనతాను చనిపోయాడు దావీదు రాజు అయ్యాడు అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకున్నప్పుడు సవు దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీది మీద తిరుగుబాటు చేశాడు కనుక సాతానుడు ఎవరో ఒకరిని మన మీదకి విరోధంగా రేపడం ఏదో ఒక కష్టపరిస్థితిని తీసుకొని రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ పరిస్థితులన్నింటినీ మనం దాటుకుంటా వెళ్ళవలసి ఉంటుంది అయితే ఇప్పుడు తన కుమారుడే అభిషాలోమే దావీదుకి వ్యతిరేకంగా లేచి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు అయితే ఈ అబ్షాలోముకి ఒక ఆలోచన చెప్పేటువంటి వ్యక్తి ఉన్నాడు అతని పేరు అహితో పేలు ఈ అహితోప్యలు అనేటువంటి వ్యక్తి చాలా ఆలోచన కలిగిన వాడు అంతకుముందు దావీదు కూడా అహితోపేలు దగ్గర ఆలోచన తీసుకున్నాడు అయితే అహితోపేలో ఆలోచన దేవుడు చెప్పిన ఆలోచనలాగా ఉండేదంట అలాగే ఎంచేవారు వాళ్ళు ఆ విషయాల్ని మనము పదహారవ అధ్యాయంలోనే మనము చూడగలం ఇరవై రెండు ఇరవై మూడు ఈ వచ్చిన ఇరవై మూడు ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేను దావీదును అభిషాలోమును దానిని అట్లెయించుచుండిరి ఇటువంటి పరిస్థితుల అహితోప్యలు దావీదును అభిషాలోము ఎలా చంపాలో ఈ ప్లాన్ చెప్పాడు కానీ అహితోప్యలు యొక్క ప్లాన్ కనుక సక్సెస్ అయితే దావీదు ఖచ్చితంగా చనిపోతాడు అప్పుడు దావీదు దేవుణ్ణి అడిగాడు ఏమన్నాడంటే ప్రభు అహితోపిల ఆలోచన చెడగొట్టయ్యా అని అన్నప్పుడు దేవుడు దావీదును కాపాడడం కొరకు అహితోపిల ఆలోచన చెడగొట్టాడు అంటే అభిషాలోము అహితోప్యలు చెప్పిన ఆలోచన కంటే కూడా వేరొక వ్యక్తి అర్క్యుడైన హోషై చెప్పినటువంటి ఆలోచన బాగున్నది అని విన్నాడు అలా వినడం వలన దావీదు అబ్షాలో మీకు చెక్కకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు తన ఆలోచన నెరవేరకపోయినందుకు అహితోపేలు ఊరిపెట్టుకొని చనిపోయాడు పదిహేడవ ధ్యాయము సమయాలు మొదటి గ్రంథం పదిహేడవ ధ్యాయం ఇరవై మూడవ వచ్చే అంటే ఇక్కడ భయంకరమైన శత్రు చేతిలో నుండి అహితోపేలు చేతిలో నుండి అభిశాలోం చేతిలో నుండి దేవుడు దావీదుని కాపాడినట్టుగా మనం చూడగలం అక్కడేమో సౌలు చేతి నుండి కాపాడాడు ఇక్కడేమో అభిషాలం అహితోపేలు చేతి నుండి కాపాడాడు దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగింది సమూయేలు రెండో గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ చిన్నం నుండి ఫిలిస్తీన్లకును ఇస్రాయేలీలకునూ యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయనప్పుడు అతడు సమస్యలేను వృద్ధాప్యాన్ని బట్టి దావీదు కొంత సొమ్మశీలిని వాడిగా ఉన్నట్టుగా ఈ భాగంలో మనం గమనిస్తూ ఉంచున్నాం అప్పుడు పదహారు వచ్చినం అప్పుడు రెఫాయిల సంతతి వాడు ఇష్పి బెనోబా అని ఒకడుండేను అతడు ధరించి ఉన్న కడ్గమ్కు రొత్తది వాని ఈటే మూడు వందల తొలముల ఎత్తు గలది నేను దావీదును చంపేదనని అతడు చెప్పి ఉండేను అప్పుడు సెరూయ కుమారుడైన అభిషే రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాను దావీదు జనులు దీని చూచి ఇస్రాయేలీలకు దీపమగ్గు నీవు ఆరిపోకుండానట్లు నీవిక మీదట మాతో కూడా యుద్ధం మనకు రావద్దని అతని చేత ప్రమాణమును చేయించారు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఒక భయంకరమైన విషయం దావీదు యుద్ధం చేస్తూ ఉండగా శరీర బలహీనతను బట్టి సమస్య ఇల్లిపోయినప్పుడు ఇష్బీ బెనోబా అనేటువంటి ఒకడు ఫిలిస్తీయుడు గమనించి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తే అభిషేక్ అనేటువంటి వ్యక్తికి దేవుడు మెలకువనిచ్చాడు అప్పుడు అభిషేక్ వెళ్ళి ఇష్బీ బెనోబా అనేటువంటి వాడిని కొట్టి చంపి దావీదును కాపాడినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రిలర్ ఈ విషయాలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దావీదు అనేక ఆపదల్లో నుండి తప్పించబడ్డాడు సౌలు తరిమినప్పుడు తప్పించబడ్డాడు అబ్షాలోము చేతిలో నుండి తప్పించబడ్డాడు ఫిలిస్తీడ్ అయినటువంటి ఇష్బీ బెనోబా అనేటువంటి వాని చేతిలో నుండి తప్పించబడ్డాడు ఇలా తప్పించబడినటువంటి దావీదు ఒక కీర్తనలో దేవుని కొనియాడుతూ ఇలా రాశాడు కీర్తన గ్రంథం యాభై నాలుగవ కీర్తన యాభై నాలుగో కీర్తన ఏడవ చరణం యాభై నాలుగో కీర్తన ఏడవ చరణం ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక మాట దేవుడు మనకు వెలుగుగా ఉంటే దేవుడు మనకు రక్షణగా ఉంటే ఆయన మనం అలా చూడగలిగితే కనుక ఆయన మీద అలా ఆధారపడగలిగితే గనుక ఆపదలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు యాభై నాలుగో కీర్తన ఏడవ చరణం చెప్తా ఉంది మన చుట్టూ ఎన్ని ఆపదలున్నా సరే మన దేవుడు ఆపదలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి సమర్థుడు అనేటువంటి విశ విషయాన్ని మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథంలో ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ చరణంలో భక్తుడు ఇలా చెప్తూ వచ్చాడు ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ చరణం యహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యుహోవా విశ్వాసులను కాపాడువాడు విశ్వాసులను కాపాడువాడంటే ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారిని కాపాడేవాడు ఆయన ఇదే కీర్తనలు తొంభై ఏడవ కీర్తన పదియవ చరణం తొంభై ఏడవ కీర్తన పదియవ చరణం ఎహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు దావీదును కాపాడినట్టు ఆయన మమ్మల్ని కాపాడేవాడు నూట పదహారవ కీర్తన ఆరవ చరణం నూట పదహారవ కీర్తన ఆరవ చరణం యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను సాధువులు అని అంటే దీనత్వం కలిగిన వారు తగ్గింపు కలిగిన వారు వినయము కలిగిన వారు సవులు తరుముతూ ఉండగా దావిదు సహించి భరించి దేవుని అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు అని తగ్గించుకొని దేవుని బట్టి అలా పారిపోతూ వచ్చాడు అటువంటి వారిని దేవుడు కాపాడువాడు నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిదవ చరణం యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు యహోవ పరదేశులను కాపాడువాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం తర్వాత ఐదవ కీర్తన కీర్తనలు గ్రంథం ఐదవ కీర్తన పదకొండవ చరణం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అంటే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని అందరినీ కాపాడేవాడు దావీదు దేవుని ఆశ్రయించాడు దావీదుని దేవుడు కాపాడాడు ఆపదలన్నిటి నుండి కాపాడాడు మనం కూడా దేవుని ఆశ్రయిస్తే మన చుట్టూ ఉన్న ఆపదలన్నిటి నుండి కాపాడేవాడు ఈ రెండు వేల ఇరవై జానవరి నుండి ఈ డిసెంబర్ వరకు ఎన్నో ఆపదల నుండి మనం వచ్చాం వాటన్నిటి నుండి కాపాడాడు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ప్రతి ఆపద నుండి ఆయన మనల్ని కాపాడేవాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు ఇరవై ఏడవ కీర్తనలో దావీదు ఆపదల్లో ఉండి దేవుణ్ణి తనకు వెలుగుగా రక్షణకర్తగా చేసుకోబట్టి ఆపదలన్నిటి నుండి కాపాడబడ్డాడు అంతమాత్రమే కాదు ఇరవై ఏడవ కీర్తన అదే మొదటి చరణంలో దావీదు మరలా ఇలా అన్నాడు ఇహోవ నాకు వెలుగును ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును ఇహోవ నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నేను ఎవరికి భయపడాలి నేను ఎవరికి వెరవాలి నేను ఎందుకు భయపడాలి అన్నట్టుగా దావీదు పలికాడు దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటావు నీవు దావీది మాటలు పలికిన తర్వాత ఇదే ఇరవై ఏడవ కీర్తన మూడవ చరణములో ఇంకొక మాట అన్నాడు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినాను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవక ఇందును నా హృదయం భయపడదు నేను ధైర్యాన్ని విడిచిపెట్టను అని అన్నాడు కాబట్టి మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా భయపడొద్దు దిగులు పడొద్దు దేవుని మీద ఆధారపడు దేవుడు నీకు వెలుగుగా దేవుడు నీకు రక్షణగా ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఇరవై ఏడో కీర్తన పద్నాలుగో చరణం యహోవ కొరకు కనిపెట్టుకొని ఉండము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకోను యహోవ కొరకు కనిపెట్టుకొని ఉండము దావీదు ఆపదల్లో ఉండి కూడా మనకిస్తున్న సలహా ఏంటంటే నీవు యహోవ కొరకు కనిపెట్టుకో ధైర్యము తెచ్చుకో నీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో యహోవ కొరకు కనిపెట్టుకొని ఉండు అని దావీదు మనకి అభయాన్ని ధైర్యాన్ని కూడగడుతూ మనకు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియుల ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటవ అధ్యాయము వచనంలో మోషే యహోశవతో చెప్తున్నాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని అదే ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చెప్పాడు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని యహోశువ గ్రంథం మొదటి అధ్యాయం ఆరు ఏడు తొమ్మిది పద్దెనిమిది వచ్చినాలు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు యహోషవాతో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను మోసేకు తోడయినట్టు నీకు కూడా తోడై ఉంటాను అని కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దిగులు చెందకుండా దేవుణ్ణి బట్టి మనం ధైర్యంగా ఉండాలి ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని వాడు కాడు దావీదుని ఎలాగ ఆపదలన్నిటి నుండి కాపాడాడో మనల్ని కాపాడడానికి కూడా సమర్థుడైనటువంటి దేవుడు మనకున్నాడు కనుక మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి అని ప్రభుని జ్ఞాపం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను తనలో వంచని ప్రార్థన చేద్దాం ప్రేమగల పరిశుద్ధ్రమైన తండ్రి ఈ వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించండి మా చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితులు అయినా మేము అధైర్యపడకుండా మా హృదయం చెల్లించకుండా మేము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి మీ మీద ఆధారపడి మీరు మాకు వెలుగు మీరు మాకు రక్షణ మమ్మల్ని కాపాడే దేవుడు అని మీ మీద ఆధారపడి ముందుకు సాగడానికి కృపనివ్వండి ఈ మాటలు విన్న బిడ్డల జీవితాలను మీరు ధైర్యపరిచి వారి హృదయములను తత్తరిల్లు హృదయములను మీరు ధైర్యపరిచి దృఢపరిచి వారి యొక్క నిరీక్షణను బట్టి వారికి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యూన్య సహవాసం ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ సదాకాలము తోడయిండును గాక ఆమెన్ రైస్తల